హలో గాయస్, మీ అందరికి ఈ వీడియోలోకి స్వాగతం. సో స్వాగతం. సో ఈరోజు అయితే మనం మళ్ళీ మైన్క్రాఫ్ట్ గేమ్ని ఆడబోతున్నాం. సో మీ అందరికి తెలిసే ఉంటుంది, లాస్ట్ ఎపిసోడ్లో 5 వరల్డ్స్ని అయితే దాటేసాం. ఇప్పుడు మేము అతి కష్టమైన లెవెల్స్ని, ఇంకో 5 వరల్డ్స్ని, అది కూడా చాలా ప్రమాదకరమైన మాప్స్ని దాటి ఆ డైమండ్ దగ్గరికి అయితే చేరుకోవాలి. సో ఈ ప్రయత్నంలో మేము చనిపోతామో లేకపోతే ఏం జరుగుతుందో నాకైతే తెలియట్లేదు, ఎందుకంటే ఆ మాబ్స్ అనేవి చాలా చాలా డేంజరస్. సో ఏం జరుగుతుందో నేనైతే చూడడానికి చాలా చాలా ఎక్సైటెడ్, అండ్ అడ్డుకోవడానికి కూడా నేను అండ్ ఎస్టీ చాలా చాలా ఎక్సైటెడ్. సో ఇంకా గేమ్లోకి ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెళ్ళిపోదాం. ఓకే గైస్, ఇప్పుడైతే మేము ఒక వరల్డ్లోకి వచ్చాము, అండ్ దీని పేరు చూడకుండానే చెప్పేయచ్చు. మేమైతే ఇప్పుడు స్పైడర్ వరల్డ్లోకి అయితే వచ్చాం గైస్. నిజంగా స్పైడర్ వరల్డ్, నిజంగా దేవుడా, ఇప్పుడు ఈ స్పైడర్స్ అయితే ఇది సేఫ్ జోన్ కాదు గైస్, ఎందుకంటే స్పైడర్స్ అయితే లోపలికి వచ్చేయగలవు. సో స్పైడర్స్ అయితే వచ్చేసాయి మనం రాగానే. సో ఇప్పుడైతే బుట్ట బుట్టగా కనబడుతున్నాయి గైస్. అరే, స్కెల్టన్ బాంబర్స్ కూడా వచ్చేసారు, బట్ వీళ్ళైతే కాలిపోతున్నారు. మేబీ వీళ్ళకి తోడుగా వచ్చారేమో. ఓకే ఓకే, స్పైడర్స్ మీద ఎక్కువచ్చారా, నీకు ఉంటుందిరా స్పైడర్గా. స్పైడర్ గడ్ కొడుకు ఇచ్చేద్దాం గైస్, అది కాల్పండి, అది అది స్పైడర్స్ చంపడం ఈజీయే గైస్. ఎస్ ఎస్, ఇవి పైకి వస్తేనే చాలా డ్యామేజ్ చేస్తాయి. అంతే బ్రో, ఫైర్ వర్క్స్ వర్షం కురవాలి ఈరోజు మాత్రం. ఇంటి నుంచి వస్తున్నారంటారా, డైవర్షన్ పైకి ఎక్కిపోతున్నాయి. పైకి ఎక్కుతున్నాయా? ఓ బయ్యి, వచ్చేస్తున్నాయి గైస్, పైకి వచ్చేస్తున్నాయి. స్పైడర్ అమ్మా, ఇట్రా అమ్మా. ఓకే, హుయ్, అది ఇరుక్కుపోయావా? ఇదేంటి దేవుడా, క్లైమేట్ మారిపోయింది గైస్. ఓ, వీడికి బలం కూడా పెరిగిపోయింది. ఓ ఓ ఓ ఓ, పైకి వచ్చేస్తున్నాయి. అంటే మీకు రూట్ మ్యాప్ తెలిసిపోయిందా, పైకి వచ్చేస్తున్నారు. ఓ మై గాడ్, హెల్త్ కూడా తగ్గిపోతుంది. దేవుడా, సేఫ్ జోన్ సేఫ్ కాదు, సేఫ్ జోన్ ఇప్పుడు సేఫ్ కాదు గైస్. నేను అయితే కొంచెం హెల్త్ చేస్తాను. నిజంగా ఇవైతే చాలా చాలా డ్యామేజ్ అయితే చేస్తున్నాయి. నేను కొంచెం ఫుడ్ తినేస్తాను. దేవుడా, ఇప్పుడు మొత్తం స్పైడర్ స్పైడర్స్ అయిపోయాయి గైస్. తిండి తిన్నాను కూడా అవకాశం వచ్చింది. వస్తున్నా బ్రో నేను కాపాడటానికి. ఓకే, ఒకటే ఉందా బ్రో? మన సేఫ్ జోన్ ఉండకూడదు, సేఫ్ జోన్ సేఫ్ జోన్ లో ఉండకూడదు, ఎందుకంటే మనకి ఇది లిమిటెడ్. అరే అరే అరే, వచ్చేస్తున్నాయి. ఆగండి 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 ఆగండి, చంపుతా, మెల్లగా చంపుతా మిమ్మల్ని. అరే దేవుడా, ఓ మై గాడ్, నేనైతే వచ్చేస్తున్నాను. ఏంటన్నా ఏంటన్నా, దేవుడా 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 దేవుడా, స్పైడర్స్ నిజంగా కేసం. 500 స్పైడర్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. సో ఈ స్పైడర్స్ని చంపడం కొంచెం కష్టంగానే ఉంది. సో నేనైతే ఇప్పుడు పూలు తీసుకోలేను కేసు. నా మీద అయితే ఒక 100 స్పైడర్స్ అయితే కాదు, ఒక 50 స్పైడర్స్ అయితే నా మీద దండ పగబట్టినట్టున్నాయి. ఒక్కడిని కాదురా, 100 మందిని తెచ్చుకో. ఒక్కడిని కాదు స్పైడర్, 100 మందిని తెచ్చుకో. లెక్క ఎక్కువైనా పర్లేదు, తక్కువ కాకుండా చూసుకో. అది 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 అది. సో మన మీద చంపేస్తున్నాం గైస్. ఏంటన్నా ఏంటన్నా, ఇప్పుడు వెళ్ళి మనం ప్రశాంతంగా తీసుకోవచ్చు గైస్. దేవుడా, ఏంటి బ్రో నీ వెంట పాటు, నీ వెంట హిందూ సార్. ఏ, మా ఫ్రెండ్ మీద వెళ్ళే ముందు నా మీద రండిరా బ్రో. నువ్వు తొందరగా తీసుకో బ్రో, నాది కూడా నువ్వు తీసుకో బ్రో, నిన్ను కాపాడతాను. ఓకే ఓకే, నువ్వు లేవా, వెళ్ళిపోయావా ఇప్పుడు? వెళ్ళిపోయా బ్రో. సరే బ్రో, నేనే తీసేసుకుంటాను. అరే ఆగండి రా, ఆగండి 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 ఆగండి. ఎస్ ఎస్, ఓకే గైస్, నేనైతే తీసేసుకున్నాను. సో నువ్వు ఎక్కడికి వెళ్ళావు? ఓకే, నేనైతే ఇటు వెళ్ళిపోతున్నాను. ఓకే గ్రేట్, అన్ని స్పైడర్ తెచ్చేసాను, అన్ని స్పైడర్. ఓకే గ్రేట్ బ్రో. సో ఇప్పుడు మనం వెళ్ళాల్సిన టైం బ్రో. ఓకే బ్రో, ఇవి మనం పైకి వెళ్ళాలని వెళ్ళిపోవాలి, పైకి వచ్చేస్తుంది. అవును, ఇవి కూడా పైకి ఎక్కుతాయి కదా దేవుడా. అయ్యో, అరే 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 అరే, వదిలేయండి రా అయ్యమ్మ. అరే అరే అరే, కొట్టుతున్నాయి గైస్. ఐమ్ కమింగ్. ఓ బయ్, మారు ముజ మారు. సో ఫుడ్ కూడా నింపుకోవాలి గైస్. సో మనోడు అయితే పైకి అయితే వెళ్ళిపోయాడు, బట్ మనం మాత్రం పైకి అయితే వెళ్ళలేదు. సో ఇదే మంచి టైం స్పైడర్స్ కొంచెం దూరం. అయ్యి, ఇంకా పైకి వెళ్ళదా బ్రో? నువ్వు వెళ్ళలేదు బ్రో, నువ్వు నీ బటన్ పెట్టలేదు ఇంకా. అయ్యో, నేను నా బటన్ పెట్టలేదు. సో అయ్యో సారీ బ్రో, నేను మర్చిపోయాను నేను బటన్. ఓకే, సో ఫైనల్గా బటన్ అయితే పెట్టేశాను బ్రో. మన మిత్రులను ఒక్కళ్ళు ఒకేసారి రా 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 రా, 3 2 1 గో. అమ్మా, ఈ వెబ్లో చిక్కుకుపోయా బ్రో నేను.
తొందరగా ఈ స్పైడర్స్ రాకముందే మన మీద వెళ్ళిపోవాలి గైస్. లేకపోతే స్పైడర్స్ పైకి వచ్చి మనల్ని కొడతాయి. ఇంకా పైన ఆగేది కొట్టలేదు. అండ్ ఫైనల్ గా పైకి వచ్చేసాం. సో ఇంకా నెక్స్ట్ వరల్డ్ లోకి వెళ్ళిపోతాం. సో ఫైనల్ గా గైస్ మేమైతే సెవెంత్ వరల్డ్ లోకి అయితే ఎంటర్ అయిపోయాం. అండ్ ఈ సెవెంత్ వరల్డ్ లో కాస్టా దేవుడా కాస్ట్ అండ్ చూడండి గైస్ నార్మల్ లెవెల్ అయితే దేవుడా నాకైతే ఇది వద్దు వద్దు. సో నేనైతే ఇప్పుడు కొత్తవైతే తీసుకుంటాను గైస్ ఇక్కడ వచ్చి మన షాప్ దగ్గర నొక్కితే. సో మనకైతే కొత్తవైతే వచ్చేసాయి ఎందుకంటే ఇప్పుడు కాస్ట్ అయితే పోరాడాలి. అండ్ నాకు కొంచెం ఓకే ఫుడ్ కూడా రెడీగా ఉంది. సో ఓకే గైస్ నేను అండ్ అయితే ఇప్పుడు రెడీ. ఇంకొద్దిసేపట్లో కాస్ట్ అయితే స్పాన్ అవబోతున్నాయి. దేవుడా ఇప్పటిదాకా మనం నేల మీద ఉన్నాము ఆఫ్సర్ ముట్లాడడం. అండ్ దేవుడా వచ్చేసాయి మనకి అసలు సేఫ్ జోన్ కానే కాదు. దేవుడా వీడిని అయితే మనం అటాక్ చేయాలి గైస్. దేవుడా ఇవి వచ్చేస్తున్నాయి. ఏ ఓ మై గాడ్ ఓ ఓ భయ్ కొంచెం కష్టంగానే ఉండబోతుంది గైస్. నాకైతే అర్థం కావట్లేదు. దేవుడా ఓ భయ్ మారు మజ మారు 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 ఓ 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 దేవుడా ఒక 1000 గ్యాస్ మీద పడిపోతే ఎలా ఉంటుందో ఇప్పుడే చూడండి గైస్. నేనైతే అందరినీ చంపేస్తాను. దేవుడా ఇంత గుంపులో కొట్టడానికి మాత్రం కుదరదు గైస్. ఓ భయ్ భయ్ మారు మజ మారు తీసుకుందాం తీసుకుందాం. ఎస్ 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 ఓకే 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 దీన్ని అయితే నేను తీసుకున్నాను. ఓ ఓ మై గాడ్ ఇన్ని గాస్ని మనం చంపలేం గైస్. దేవుడా దేవుడా ఓ గాస్లు ఇటు రండి ఇటు రండి 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 ఎస్ 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 ఓ భయ్ మారు మజ మారు అన్ని కొడుతున్నాయి గైస్. నీకు కావాలా లడ్డూ కావాలా? ఓ భయ్ మా దేవుడా ఏంద్రా బాబు ఒక గ్యాస్ ఇక్కడ నుంచి ఒక గ్యాస్ లెఫ్ట్ నుంచి రైట్ నుంచి పైన నుంచి కింద నుంచి అన్ని అటాక్ చేస్తున్నాయి గైస్. బట్ దేవుడా నా హెల్త్ ఇది చాలా చాలా వరకు తగ్గిపోతుంది గైస్. చీన్ ఓ మై గాడ్ భయ్ నాకేం అర్థం కావట్లేదు. బ్రో కనెక్ట్ చేసావా బ్లాగ్ వస్తురా బ్రో. దేవుడా ఇన్ని మార్క్స్తో కనుక్కోవడం చాలా చాలా కష్టమే గైస్. కుదరని పని కుదరని పని మనమైతే అక్కడ దాకా వెళ్ళాలి గైస్. నాకైతే నా సౌండే వినపడలేదు. దేవుడా చాలా చాలా గ్యాస్లు అయితే వచ్చేసాయి. సో ఇక్కడ నుంచి నేను అరే తీసుకోలేదా? ఓరే నేను తీసుకున్నాను అనుకున్నాను నేను తీసుకున్నాను అనుకున్నానుగా. ఓ ఇక్కడే వదిలేసాం గైస్. ఓకే నేను ఫైనల్గా నేనైతే చేసుకున్నాను. ఏంటమ్మా గ్యాస్ రే నేనేంటి పోక్ చాప్తో కొడుతున్నాను రే అంట్రా. ఓ మై గాడ్ మనమైతే తొందరగా ఇక్కడ నుంచి డబ్బు చేసుకోవాలి కదా ఎందుకంటే ఈ గ్యాస్ ఏరియాలో ఉండడం మనకి ప్రమాదకరం. ఓ భయ్ పద 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 బ్రో వచ్చే 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 తొందరగా రా తొందరగా రా తొందరగా రా. ఓ ఎస్ నొక్కు నొక్కు నా అర్రే. ఓ ఇక్కడి నుంచి అటాక్ చేస్తారు. ఓ పద 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 ఓ భయ్ నా హెల్త్ లేదు నాకు హెల్త్ లేదు. ఓ రర్రర్రర్ర కొడుతున్నారు గట్టిగా. ఓ భయ్ పాప కొడుతున్నారు గైస్. నా హెల్త్ ఇది చాలా చాలా తక్కువగా అయితే ఉంది. నో 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 పై దాకా చేస్తున్నారు తొందరగా ఈ ఫోటోని తప్పించుకోవాలి. పద 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 ఇది మాత్రం నిజంగా చాలా చాలా కష్టం బ్రో ఈ బోల్ని దాటడం మాత్రం దేవుడా కష్టమే. సో గాయ్స్ ఇప్పుడు మేము 8th వరల్డ్లోకి ఎంటర్ అయ్యాం. అండ్ నేను ఇంత సైలెంట్గా ఎందుకు మాట్లాడుతున్నానో మీకు ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది. ఎందుకంటే ఈ వరల్డ్లో వార్డెన్స్ అయితే రాబోతున్నారు. సో వార్డెన్స్తో పెట్టుకోవడం అంటే చావుతో చలగాట వాడినట్టే. లైక్ నేనైతే ఒక్కడిని చంపడానికి కూడా భయపడతాను. అలాంటిది ఇక్కడ ఎంతమంది స్పాన్ అవుతారో అయితే తెలీదు. ఎందుకంటే మనం 1000 మంది 500 మంది ఇలా మాప్స్ అయితే చంపుకుంటూ వచ్చాం. సో ఇక్కడ వార్డెన్స్ అనేవి స్పాన్ అయిపోయాయి. ఇప్పుడు మాత్రం ఎలాంటి సౌండ్ చేయకూడదు ఎసి బ్రో. సౌండ్ చేయకూడదు బ్రో. ఓకేనా? సౌండ్ చేసావా నన్ను నిన్ను రెండు చంపేస్తాయి. అంటే నీ వల్ల నేను బలి నా వల్ల నువ్వు బలవుతావు. ఓకేనా? సో ఇలాంటి టైంలో యుద్ధానికి వెళ్ళకుండా ప్రశాంతంగా అక్కడికి జారుకోవడమే బెటర్. సో నేనైతే క్రౌన్ చేయవెళ్తాను గైస్. సో స్పాన్ అయితే ఓ ఓ కొంచెం దూరంగా వెళ్ళిపోదాం. ఓ నో 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 ఇరుక్కుపోయా నేను మాత్రం ఇప్పుడు ఎలాంటి వచ్చేస్తుందా. ఓకే బ్రో. హోమయ్యా డార్క్నెస్ పోయింది. డిస్ట్రాక్ట్ చేస్తున్నావా?
బ్రో పైన ఇంకో రెండు పైకి వస్తున్నాయి బ్రో బోనస్ గా. అయ్యయ్యో నేను ఇక్కడ నుంచి చంపడానికి ట్రై చేస్తా బ్రో. బ్రో అతను చంపడం అవ్వదు, ఇంపాసిబుల్. 500 ఆర్ట్స్ ఉంటాయి వాటికి. అమ్మో 500 ఆర్ట్సా బ్రో? అది వచ్చేస్తుంది వచ్చేస్తుంది వచ్చేస్తుంది. దేవుడా వస్తుండే. నిజంగా అయితే ఒక ఏనుగు వచ్చినంత ఫీలింగ్ లైక్ భయం, చాలా చాలా భయం అయితే కలుగుతుంది. దేవుడా సౌండ్ కొడుతుంది. అరే రే మళ్ళీ సౌండ్ కొట్టింది. నో మ్యాన్, దేవుడా గైస్. ఇప్పుడు ఈ వరల్డ్ నుంచి తప్పించుకోవడం మాత్రమే చాలా కష్టమే, ఎందుకంటే డైమండ్ దగ్గర వెళ్ళడం అంత సులభం అయితే కాదు. ఈ బాడీస్ అయితే చంపేస్తున్నారు. ఓకే పద 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 పద. నేనైతే తొందరగా నాకైతే నేనైతే అరే అరే వాటెన్ నో 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 నో. నేనైతే తొందరగా నా బ్లాక్స్ తీసుకుంటాను. వచ్చేస్తున్నా ఏంటి కొమ్మ తీసి. నో 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 వచ్చేసాయి 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 వచ్చేసాయి. నో నో రావట్లేదు. ఎస్జీ బ్రో నీకోసం నేను కూడా బ్లాక్ తీసుకొచ్చేస్తున్నా బ్రో, నువ్వు కష్టపడక్కర్లేదు. దేవుడా ఇవైతే నా సౌండ్ అబ్జర్వ్ చేసుకున్నాయో బ్రో. తీసుకో తీసుకో. అమ్మో వచ్చేసాయి ఇవి. దేవుడా దేవుడా తొందరగా తొందరగా బ్రో ఇక్కడిని తప్పించేసుకోవాలి. నిజంగా నేను ఇక్కడ నుంచి ప్రశాంతంగా వెళ్దాం అనుకున్నాను, బట్ ఇవి మాత్రం సౌండ్తో అటాక్ చేస్తున్నాయి. ఎస్జీ బ్రో చనిపోయావా? బ్రో నేనైతే పడని తీసేసుకున్నాను. ఓ మై గాడ్. ఓకే నా బాధ తీసుకో బ్రో. కూల్. కదలేని పరిస్థితి. పది వాళ్ళు వెనక్కి పడుతుంది బ్రో. నేనేం చేయలేను బ్రో. అయ్యో నన్ను పసిగట్టేసారు బ్రో. అసలు నేను ఎలాంటి మూమెంట్ కూడా చేయలేదు. అవి వాసన పసిగడతాయి బ్రో. వాసన కూడా ఉందా? ఇది ఒక బెనిఫిట్ నాకు. అమ్మా అయ్యో పద 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 పద. ఎస్జీ అయితే బటన్ పెట్టేశాడు గైస్. సో మాప్స్ అన్ని అయితే అక్కడ ఉన్నాయి బ్రో. నువ్వు మాత్రం కొట్టబాక బ్రో, వాటిని డిస్ట్రాక్ చేయబాక బ్రో. ఇక్కడ కూడా ఒక్కట్లేదు. సో మనం కొంచెం చాకచక్యంగా దూరంగా ఇక్కడి నుంచి అయితే వెళ్ళాలి, లేకపోతే నిజంగా చాలా చాలా స్పీడ్గా పరిగెడుతున్నాయి మనకంటే. అగోండి బ్రో, నేను అనుకున్నాను ఇవి సౌండ్ని స్మెల్ చేస్తాయని, బట్ ఇవి వాయిస్ని కూడా అంటే ఇది స్మెల్ని కూడా డిటెక్ట్ చేస్తాయంటే అది కొంచెం దారుణంగా ఉంది. పద పద బ్రో, నా కోసం వెయిట్ చేస్తున్నావా? గ్రేట్ బ్రో. దేవుడా ఈ వార్డెన్స్ పెట్టుకోవడం మాత్రం చావుతో పెట్టుకున్నట్టే. అమ్మ బాబోయ్ నిజంగా వార్డెన్స్ అయితే తోపు గైస్, తోపు అంటే తోపు. బట్ ఫైనల్గా మేమైతే కొన్నిసార్లు చనిపోయి వాటి నుంచి ఎలాగో తప్పించేసుకున్నాం. రే ఇప్పుడు రండిరా మీ దమ్ము చూసుకుందాం. ఇప్పుడు మీ పతాపము నా పతాపము. ఇప్పుడు నూబ్స్ అవి. ఇప్పుడు మేము ప్రోస్ పైన ఉన్నాం కాబట్టి ఇప్పుడు మీరు నూబ్స్. రారా పీకోలేదా? ఇప్పుడు నేను ఒక్కడైనా చంపేకి వెళ్తాను. రారా రారా రారా. వీడేదో పెద్ద పోటీగాళ్ళకి వస్తున్నాడు మనల్ని చంపడానికి. సరే గాయస్, ఈ వరల్డ్ అనే టైం వేస్ట్ చేయడం నాకైతే ఇష్టం లేదు, ఎందుకంటే వాడికి చాలా చాలా బలం ఉంటుందంట. లేకపోతే ఈరోజు మీ అందరు అంత చూద్దాం అనుకున్నారా? బతికిపోయారు ఈ పార్టీస్ అందరు బతికిపోయారు. లేకపోతే ఈరోజు వీళ్ళందరూ అంతా చూసేవాడిని. సరే టైం అవుతుంది, మనకైతే ఆ డైమండ్ అయితే కావాలి. ఈ వార్డెన్స్తో పెట్టుకుంటే ఏం వస్తుంది చెప్పండి. ఏం చేయలేవురా? ఏం పీకలేవులే చూసినంత మాత్రాన. సో పదండి గైస్. దేవుడా నేనైతే సర్వైవ్లో ఒక్క విధులు చెప్పడానికి చాలా చాలా కష్టమైంది. అలాంటిది ఇక్కడ ఎన్ని విధులు ఫామ్ అవుతాయో. దేవుడా బ్రో నువ్వే నన్ను కాపాడాలి బ్రో ఈ విధ సామ్రాజ్యం నుంచి. దేవుడా నేను ఫస్ట్ టైం బ్రో. నువ్వు ఫస్ట్ టైం మా దేవుడా గైస్. ఇప్పుడైతే ఎన్ని విధులు ఫామ్ అవుతాయో తెలీదు. మేమైతే వాటన్నిటితో పోరాడాలా లేకపోతే తప్పించుకోవాలా వార్డెన్స్ లాగా నాకైతే అర్థం కావట్లేదు. ఈ విధర్స్ అనేవి ఎప్పుడు స్పాన్ అవుతాయి ఏంటో. నేను లోపలికి వెళ్ళిన కొద్దీ స్పాన్ అయితే నేను బలైపోతాను, అందుకని లోపలికి వెళ్ళట్లేదు. ఒకసారి మనం ప్లాన్ చేసుకుని కొడదాం. అమ్మ వచ్చేసిందమ్మా బ్రో. ఇలా తప్పించుకుంటే చాలు బ్రో. బ్రో నువ్వు నేను డైవర్ట్ చేస్తున్నాను. అటాక్ చేయి అటాక్ చేయి అటాక్ చేయి. నన్ను మీద నా మీద అటాక్ చేస్తున్నావు నువ్వు. ఇప్పుడు అయ్యో అయ్యో ఉన్నాను బ్రో. మనం రెండు ఇద్దరం అటాక్ చేయాల్సింది బ్రో. బోటే అటాక్ చేయాలి. సగం హెల్త్ వచ్చినట్టు చేయాలి. ఓకే గైస్ ఇక్కడైతే ఒకదే వచ్చింది. ఓకే ఓకే దాన్ని కొడతాను. ఓకే దొరకరా దొరక 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 దొరక. నువ్వు డైవర్ట్ చేయి, నేను దాన్ని కొడుతూ ఉంటాను. ఎస్ 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 ఒక్కటే స్పాన్ అయింది గైస్. అది మనం చాలా గుడ్ లక్ అని చెప్పాలి. వస్తున్నా బ్రో, నిన్ను కాపాడడానికి ఎలాగైనా సరే వస్తున్నాను. ఓ బై నా ఫ్రెండ్ చంపుతావా? ఓకే గైస్ విదర్ హెల్త్ అయితే తగ్గిపోతుంది. ఓ కిందకు వచ్చింది కిందకు వచ్చింది. ఎస్ ఎస్ అయిపోతుంది. ఓ హెల్త్ అనేది మళ్ళీ రీఫిల్ అయిపోతుంది గైస్. ఓకే
ఓకే వచ్చేస్తాను 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 ఓకే 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 రామ్ మా కిందకి రా 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 అయిపోయింది అయిపోయింది గేస్ అయిపోయింది అయిపోయింది నేను మొత్తం హెల్త్ అయిపోయింది ఈ రోజు వాటర్ పడి అయిపోయింది గేస్ సో ఈ బోల్లో ఈ వాటర్ని మనం అంతం చేసేయాలి ఎందుకంటే ఈ వాటర్ అయితే మనల్ని ఏది కనెక్ట్ చేసుకునే వద్దు ఎందుకంటే అన్నింటిని అడ్డుకుంటూనే ఉంటుంది ఎస్ 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 ఏపాయ అమ్మయ్యా ఫైనల్గా గైస్ ఇక్కడైతే ఒక వాటర్ అనేది అయిపోయింది అనమాట. నిజంగా ఇది మాత్రం కొంచెం ఈ బోల్డ్ కొంచెం నాకు కొంచెం ఈజీగా తరిపించింది. నేను ఒక్కడే ఉంటే సాధించలేకపోయేవాడినేమో, బట్ మన దగ్గర అయితే ఎస్జీ బ్రో అయితే ఉన్నాడు. సో మనమైతే అక్కడ దగ్గరికి వెళ్ళి మనమైతే ఆ బ్లాగ్ని అయితే కలెక్ట్ చేసుకొని బటన్ అయితే తీసుకొని ఇంకా హ్యాపీగా గేసి ఏ బోల్డ్లో కూడా ఇంత హ్యాపీగా అయితే వెళ్ళలేదు నేను. నిజంగా ఈ బోల్డ్ అయితే వెళ్ళబోతున్నాడు. అండ్ ఇక్కడైతే శాండ్ బ్లాక్స్ అయితే ఉన్నాయి. సో ఈ శాండ్ బ్లాక్స్ని మనం తీసుకుని వెళ్ళి అండ్ ఇక్కడ క్రైమ్ ఆక్సిజన్ బ్లాక్ దగ్గర పెట్టి మనమైతే పైన ఉన్న బటన్ని ఓపెన్ చేసి ఆ బటన్ అయితే తీసుకుందాం. ఇంకా పద బ్రో నేనైతే చాలా హ్యాపీ ఈ వరల్డ్కి వచ్చినందుకు. మాత్రం ఎయిత్ వరల్డ్ చాలా కష్టంగా ఉండదు అనుకున్నాను, లేకపోతే ఒకవేళ 10 విజర్ ఫామ్ అయినట్లయితే చాలా చాలా కష్టంగా ఉండేది. సో 3-2-1 గో గో బ్రో గో. ఎస్ కూల్ గైస్, ల్యాడర్స్ అయితే ఫామ్ అయిపోయాయి. సో ఇంకా పైకి అయితే వెళ్ళిపోదాం. అండ్ నెక్స్ట్ వరల్డ్లో ఏ మాప్స్ వస్తాయో చూడడానికి నేనైతే చాలా చాలా ఎక్సైటెడ్. ఇప్పుడు ఈజీ ఉంది కాబట్టి నెక్స్ట్ అయితే చాలా చాలా హార్డ్గా అయితే ఉంటుంది అనుకుంటా. లెట్ సీ గైస్. అండ్ ఫుడ్ కూడా చాలా చాలా తగ్గిపోయింది, మనం కొంచెం తిన్నాం. సో ఫైనల్గా గైస్ మేమైతే 10th వరల్డ్లోకి అయితే వచ్చేసామన్నమాట. సో 10th వరల్డ్ చూడంగానే ఎవరు వస్తున్నారో నాకైతే బోర్డు చూడంగానే మీకు నాకైతే అర్థమైపోయి ఉంటుంది వాళ్ళే డ్రాగన్స్. సో ఇదైతే డ్రాగన్స్ వరల్డ్ గైస్. బట్ డ్రాగన్స్ అయితే ఇప్పటిదాకా స్పాన్ అవ్వలేదు. డ్రాగన్స్ అయితే పైన తిరుగుతూ ఉంటాయి కదా, ఇవేంటి స్పాన్ అవ్వలేదు ఏంటి? అవును గైస్ ఇక్కడ మధ్యలో ఏదో ఉంది, ఉండండి వెళ్ళి చూద్దాం మధ్యలో ఏదో ఉంది. డ్రాగన్స్ రాకపోతే చాలు. ఓకే గ్రేట్ గ్రేట్. ఇక్కడ ఏంటి ఐ ఆఫ్ ఎంటర్ ఉంది, తీసుకుందాం. ఓకే ఐ ఆఫ్ ఎంటర్ లావా కూడా లేదు. యా గైస్ మీరు కనుక చూసినట్లయితే ఇక్కడ లావా అనేది లేదు, మెట్లు కూడా ఉన్నాయి. ఇదేంటి నాకు కొంచెం విందుకుంది. లాస్ట్ వరల్డ్ ఏదో కొంచెం ట్విస్ట్ ఇచ్చినట్టు ఉంది గైస్, నాకేం అర్థం కావట్లేదు. ఇక్కడ బ్లాక్స్ ఉండాలి కానీ బ్యారల్స్ ఉన్నాయంటే అండి బా, నాకేం అర్థం కావట్లేదు గైస్. స్కాఫోల్డింగ్ ఎందుకుంది, వాటర్ ఎందుకుంది, ఏం అర్థం కావట్లేదు. సరే ఇక్కడ ల్యాడర్స్ ఉన్నాయి కాబట్టి ఒకసారి నేనైతే పైకి వెళ్ళి చూద్దాం. పద బ్రో ఇదేంటి, ఇంకా టెన్త్ బోర్డ్లో ఇదేనా, లేకపోతే ఎందుకు ఇవి ఇచ్చాడు? నాకు ఫుడ్ కూడా కొంచెం తక్కువగా ఉంది గైస్, ఫుడ్ కూడా తినేద్దాం. ఓ ఇప్పుడు అర్థమైంది గైస్, నాకు అర్థమైంది. ఏంటప్ప ఊళ్ళు మొత్తం ఖాళీగా ఉంది, అయ్యి ఎంటర్ దొరికింది, ఇవి దొరికాయంటే. నాకు ఇప్పుడు అర్థమైంది విషయం ఏంటంటే మనం ఈ వరల్డ్ ద్వారా ఎంటర్ పోర్టల్కి, అంటే అదే మన లాస్ట్ వరల్డ్. సో ఆ వరల్డ్లోకి వెళ్ళి డ్రాగన్స్ని అయితే డిఫీట్ చేయాలి. సో దాన్ని డిఫీట్ చేసిన తర్వాతే మనకి మన బహుమతి అయితే దొరుకుతుంది. సో నిజంగా నేనైతే చాలా చాలా ఎక్సైటెడ్ సో ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా మేమైతే వరల్డ్లోకి అయితే వెళ్ళిపోతున్నాం అనమాట. ఫైనల్గా గైస్ ఎండ్ పోర్టల్ అయితే ఆన్ అయిపోయింది. సో బ్రో రెడీ కదా, ఇంకా ఏం జరిగినా ఇదే మన లాస్ట్ వరల్డ్. సో ఏం జరిగినా మనం మాత్రం కలిసికట్టుగా పోరాడాలి. అండ్ డ్రాగన్స్ ఎన్ని ఉంటాయో తెలీదు, బట్ వాటిని మాత్రం పోరాడాలి. సో ఏమాత్రం ఆలస్యం చేయకుండా 3-2-1 జంప్. కూల్. ఓకే గైస్ ఫైనల్గా మేమే బ్రో బ్రో ఏంది బ్రో, నేను ఇంకా అమ్మ బాబోయ్ దేవుడా నేను ఇంకా ఏదో అనుకున్నాను, బట్ కింద పడితే మాత్రం డెడ్ అండి ఇంకా. సో ఓ డ్రాగన్ బాంబర్ తిన్నాడు, డ్రాగన్ బాంబర్ తిన్నాడు, పైన తిరుగుతున్నాడు. పద బ్రో నేనైతే ఈసారి వాడితో పోరాడడానికి రెడీ. సో అర్రే విసిరేస్తున్నాడు, ఓ బాంబర్ది వచ్చేసాం రా వచ్చేసాం వచ్చేసాం, డోంట్ టేక్ స్ట్రెస్, వచ్చేసాం వచ్చేసాం, ఇద్దరు పోటుగాలు వచ్చేసాం. సో ఇక్కడ ఎన్ని డ్రాగన్స్ ఉన్నాయి బ్రో? నువ్వు లెఫ్ట్ సైడ్ చూసుకుని రైట్ సైడ్ చూసుకుని. ఓకే బ్రో ఓకే బ్రో, ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు తెలియాలి ఎన్ని డ్రాగన్స్ ఉన్నాయని. నాకేంటి డ్రాగన్ కనబడలేదు ఇక్కడ, ఒకటే ఉంది బ్రో నాకు, ఒకటే ఉందా? ఓ సో గైస్ ఇంకా మనకి కొంచెం ఈజీగా అయితే అయిపోతుంది, బట్ డ్రాగన్ ఇది బ్రో నాకైతే కనబడలేదు. ఓ నాకు కనబడింది 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 కనబడింది, ఫైనల్గా నాకైతే డ్రాగన్ అయితే కనబడింది గైస్. సో ఈ డ్రాగన్ ఏదో కొంచెం డార్క్లో దాక్కుంటుంది అనుకుంటా, ఎందుకంటే ఇది క్లారిటీగా అయితే కనబడలేదు. ఓహ్ తగలట్లేదు దీనికి. ఓకే బ్రో నేను డ్రాగన్ని డైవర్ట్ చేస్తూ ఉంటాను, నువ్వేంటి ఆ క్రిస్టల్ బాక్స్ని పలగొడుతూ ఉండు, లేకపోతే అది రీఫిల్ చేసుకుంటూ ఉంటుంది దాని హెల్త్ని. ఓకేనా తొందరగా, ఓకే నువ్వు అలా పలగొడుతూ ఉంటు, నేనైతే ఈ డ్రాగన్ని చూసుకుంటాను. ఓకే దాన్ని మాత్రం కొడుతున్నాను గైస్, ముందు మాత్రం అది డ్యామేజ్ చాలా ఉంచింది. ఓకే ఫైనల్గా ఇదైతే బయలుదేరింది. సో నువ్వు మాత్రం పలగొట్టే బ్రో మొత్తం. సో నేను కూడా పలగొట్టడానికి ట్రై చేస్తాను, మ్యాక్సిమం పగలాలి. అరే మిస్ అయింది. ఓకే కూల్ గ్రేట్, రాదా డ్రాగన్. ఓ ఎదురేస్తున్నావు నా మీద. ఓకే రా రా డ్రాగన్ రా 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 రా. అరే షుడ్ మ్యాన్,
ఈ డ్రాగన్ ని చంపడం ఇప్పుడు కొంచెం కష్టంగా అయితే మారింది గైస్. బట్ నేను ఎస్ ఉన్నాను కాబట్టి తొందరగా ఈ డ్రాగన్ అయితే చంపేస్తాం అనమాట. ఓకే లాస్ట్ వరల్డ్ ఇదే. ఎస్ తగులుతుంది. ఇంకా రెండే రెండు ఉన్నాయా? పలకొట్టే బ్రో, పలకొట్టే పలకొట్టే. ఖతర్నాక్ గా ఉండేది. అంతే అంతే, నెక్కని అటాక్ చేద్దాం గైస్. అప్పుడు చాలా డ్యామేజ్ చాలా పడిపోయింది బ్రో. ఓ షిట్ మ్యాన్, అయిపోయింది. ఎక్కడికి వెళ్తున్నావు? ఎక్కడికి పోతున్నావురా చిన్నవాడ? ఎక్కడికి పోతున్నావురా చిన్నవాడ? అయిపోయావు. అరే ఓకే ఓకే, తగులుతున్నాయి. తగలాలి అంతే. అయిపోయింది. ఇంకా రెండు బాణాలే, ఎక్కువ ఏం కొట్టాం మేము కూడా. మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి రాలేదు. సో లాస్ట్ వరల్డ్ లో మనమైతే ఎండ డ్రాగన్ ని పోరాడాలి. అది తగులుతుంది బ్రో ఈసారి. 3, 2, 1 ఈసారి గురి చూసుకొని పడతా. అరే తగలట్లేదు ఏంటబ్బా? ఎంత దిగుతుందా? రాణి రాణి రాణి, విష్ యూ హ్యాపీ జర్నీ పలుకుతాను ఇక్కడ నుంచి. పక్కన కూర్చో అమ్మా, పక్కన కూర్చో. ఫైనల్గా గైస్ మేమైతే 10th వరల్డ్ లో ఉన్నా అండ్ డ్రాగన్ ని కూడా అంతం చేసాం. అండ్ నా హోప్ మనకైతే డైమండ్ దొరుకుతుందని అయితే కోరుకుంటున్నాను. అండ్ ఫైనల్గా డ్రాగన్ అయితే అంతమైపోయిందిగా. ఎస్ గైస్, ఫైనల్గా. సో మేమైతే ఫైనల్గా డైమండ్ ఉన్న లొకేషన్ లోకి అయితే వచ్చేసాం గైస్. అండ్ చూడండి, ఎండ్ పోర్టల్ కాస్త లైక్ ఫుల్ మ్యాగ్మా బ్లాక్స్ కింద మారిపోయింది. అంటే అక్కడ కూడా ఏం పోర్టల్ లేదు. అంటే దీని అర్థం ఇంకా వరల్డ్స్ ఏమీ లేవు, అంతా ఖతమైపోయింది. అండ్ మేమైతే ఇలాంటి ఒక ఏరియాలోకి అయితే వచ్చాము. అండ్ ఇక్కడ మీరు చూడండి గైస్, ఇక్కడ మనకి ఎలాంటి షీల్డ్ అవసరం అయితే లేదు. నేను తప్పకుండా పెట్టేస్తాను. సో ఇక్కడైతే అక్కడ చూడండి, అక్కడైతే డైమండ్స్ ఉన్నాయి, దాన్ని మనం పొందుకోవాలి. సో ఇక్కడైతే మొత్తం లైక్ డ్రాగన్స్ ఉండేవి. బట్ చూడండి, మొత్తం ఆ డ్రాగన్ అంతం చేయగానే మొత్తం లావా 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 అయిపోయింది. సో ఇప్పుడు మాత్రం మనమైతే ఆ డైమండ్స్ని తగ్గించుకోవాలి, వాటిని తగ్గించుకోవడానికి వచ్చాం. బట్ ఒక రిస్క్ అయితే ఉంది గైస్, ఎందుకంటే ఒకవేళ ఇప్పుడు చనిపోతే, అన్ని బుల్స్ని దాటి వచ్చిన తర్వాత ఇప్పుడు చనిపోతే మళ్ళీ మనం మొదటి నుంచి స్టార్ట్ చేయాలి. సో ఇప్పుడు మాత్రం పార్కూర్ లెవెల్లో మనమైతే ఆ డైమండ్ దాకా చేరుకోవాలి బ్రో. నేను ఒకవేళ చనిపోయినా నువ్వు మాత్రం ఆ డైమండ్స్ నా కోసం తేవాలి బ్రో. ఓకేనా? బ్రో జాగ్రత్త బ్రో. మా అమ్మకి నేనే అసలైన మంచి కొడుకుని. ఓకే కూల్, ఓకే కూల్. ఓకే గైస్, వచ్చేసాం వచ్చేసాం. సో ఎస్జీ అయితే తొందరగా వెళ్ళిపోతున్నాడు. ఓ మై బాయ్ బాయ్ మారు బారు. ఎస్ ఓకే గైస్, ఓకే ఓకే కూల్. ఇది ఇంకా ఎస్ వచ్చేసాం వచ్చేసాం. సో పార్క్ రాడి చాలా రోజులు అయితే అయింది, బట్ మనం మాత్రం ఓకే వచ్చేస్తున్నాం. సో మ్యాగ్మా బ్లాక్స్ మీద కూడా డ్యామేజ్ అయితే పడే ఛాన్స్ ఉంది. సో ఎస్జీ అయితే ముందు వెళ్ళిపోయాడు గైస్, ఇంకా మనమే వెళ్ళాలి. నాకైతే కొంచెం భయంగానే ఉంది. ఓకే ఓకే అమ్మా, జస్ట్ మిస్ గైస్, లేకపోతే పడిపోయేవాళ్ళం. ఓకే ఓ ఫైనల్గా గైస్, అరే మ్యాగ్మా బ్లాక్ కొడుతుంది. ఓకే సో ఫైనల్గా గైస్ డైమండ్ అయితే తీసేసుకున్నాం. టెన్ టెర టెన్ టెర టెన్ టెన్ మ్యాగ్మా బ్లాక్ అయితే కొడుతుంది. మ్యాగో బ్రో, మనం ఇంత రోజులు కష్టపడింది ఈ డైమండ్ కోసమే. సో ఫైనల్గా గైస్ మేమైతే డైమండ్ని దక్కి చేసుకున్నాం. సో ఈ హార్డ్ వర్క్కి తప్పకుండా మీరైతే వీడియోని తప్పకుండా లైక్ చేయండి. మీకు ఇలాంటి క్రేజీ వీడియోస్ ఇంకా కావాలనుకుంటే నాకు కింద కామెంట్ బాక్స్లో చెప్పండి మీకు ఎలాంటివి చూడాలని ఉందో. అండ్ ఆల్సో మర్చిపోకుండా, ఎవరైనా ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. సో మిమ్మల్ని అందరినీ నా నెక్స్ట్ మైండ్ క్రాఫ్ట్ గేమ్ ప్లే వీడియోలో కలుస్తాను. వాటిని దెన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.